హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మై లవ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను నా ఫుడ్లో ఏం చూపించబోతున్నానంటే, ఇది టమాటో రసం అండి. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇది సింపుల్ వేలో ఏ విధంగా చేయాలని చూపిస్తాను. నేను ఈ టమాటో రసంకి 3 టమాటోలు తీసుకున్నాను, అలాగే కొంచెం ఎల్లుల్లి దంచుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. అలాగే నేను టమాటోల్ని తీసుకొని మిక్సీకి వేసుకున్నానండి. ఈ విధంగా ఉంది ఇప్పుడు. ఓకేనా? దీనికి కొంచెం రసం పొడి కూడా తీసుకుంటున్నానండి, ఇది ఎంటీఆర్ రసం పౌడర్. అదేవిధంగా మనకి కొంచెం కారం, ఉప్పు, పసుపు కూడా కావాలి, అలాగే నూనె, తాలింపు గింజలు కూడా కావాలి మనకి. సరేనా? మనం స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక గిన్నె పెట్టి స్టవ్ వెలిగించుకొని దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలండి. మనం ముందుగానే పోపుని ఇవ్వాలి. సరేనా? ఆయిల్ వేసుకుంటున్నాను నేను. వేసుకున్న ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో మనకు కావాల్సిన పోపు గింజలు వేసుకోవాలి, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే కొంచెం వెల్లుల్లి అండి. నేను దంచి పెట్టుకున్నాను కదా, ఆ వెల్లుల్లి వేసుకున్నాను. అలాగే కరివేపాకు అండి, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వచ్చేసి హెల్త్కి చాలా మంచిది, దాంట్లో డైజెషన్ చాలా బాగుంటుందండి. ఇంగువ కూడా వేసుకుంటే పోపు ఇలా అయ్యిందండి. దాంట్లో నేను ఇంగువ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ టమాటో ప్యూరీ ఉంది కదండి, నేను 3 టమాటోస్ తీసుకొని మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇందులో మనం ఏమేమి వేయాలనేది చెప్తానండి మీకు. సరేనా? ఇందులో మనం దంచిపెట్టుకున్న ఎల్లుల్లి ఉంది కదండి, ఎల్లుల్లి, అలాగే కాస్తంత కొత్తిమీర, కొంచెం కరివేపాకు లీవ్స్, అదేవిధంగా కొంచెం పసుపు అండి. సరేనా? ఇవన్నీ తీసుకొని నేను దీంట్లో వేసుకుంటున్నానండి. సరేనా? దీన్ని బాగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం ఇదే గిన్నెలో మనకు కావాల్సినంత సాల్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో నేను కారం, ఉప్పు వేసుకున్నానండి. అలాగే మనకి టమాటో ప్యూరీ ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో మనకు సరిపడ రసం ఎంత కావాలో అంత సరిపడ వాటర్ వేసుకొని, కొంచెం ప్యూరీ ఉంది కాబట్టి ఇలా అనేసుకొని అదేవిధంగా ఇందులో వేసేసుకోవాలండి. మనం ఏదైతే మన టమాటో ప్యూరీ వేసుకున్నామో ఆల్రెడీ మనం అందులోకి వేసుకొని బాగా ఇలా తిప్పుకోవాలండి. ఇలా మనం ఒక 10 మినిట్స్ మరగనివ్వాలండి. 10 మినిట్స్ అవసరం లేదండి, ఒక 2-3 మినిట్స్ బాగా మరిగిపోతే చాలు. మనకి ఓవరాల్గా 10 మినిట్స్లో మన టమాటో రసం అనేది సూపర్ టేస్ట్ టమాటో రసం తయారైపోతుంది. చూడండి, ఇది రసం బాగా మరిగిపోతుంది. ఇందులో నేను కాస్తంత బెల్లం కూడా వేసుకుంటున్నానండి. మీ ఇది మీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంత బెల్లం వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని నేను వేస్తున్నానండి. ఇది మీ ఆప్షనల్ అంతే. సరేనా? ఇప్పుడు బాగా మనం కలుపుకోవాలి. ఫైనల్గా మనం రసం పొడి యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను రసం పొడి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి తినేస్తానండి. టమాటో రసం బాగా ఉడుకుతా ఉందండి. దీనికి వచ్చేసి నేను ఫైనల్గా రసం పొడి వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఎంటీఆర్ రసం పౌడర్. ఓకేనా? 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. 1 టీ స్పూన్ ఈజ్ ఎనఫ్ ఇంత క్వాంటిటీకి. 1 టీ స్పూన్ ఈజ్ ఎనఫ్. ఇది 2 మినిట్స్ అలా మగ్గనిచ్చేస్తే అయిపోయిందండి మన రసం రెడీ. దీన్ని వచ్చేసి వేడివేడిగా రైస్లో తీసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. సరేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.